ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. ప్రత్యేక ధన్యవాదాలు, భగవంతుని ఆశీస్సులు.
నంబర్ నంబర్ భగవద్గీత
భారతీయుల ప్రామాణిక గ్రంథం. భగవద్గీత వేదాల సారం, భగవద్గీత ఉపనిషత్తుల సారం. మరి కృష్ణ భగవానుడు ఈనాటికి 5158 సంవత్సరాల క్రితం అర్జునుణ్ణి నిబంధన పెట్టుకుని ఈ విశ్వానికి తన దివ్య సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకు కృష్ణ భగవానుడికి ఆ అవసరం ఏంటి అంటే, రాబోయే తరం, రాబోయే యుగం కలియుగం. ఈ కలియుగంలో మాయ అంటే ప్రాపంచిక విషయాలు మనల్ని ఎప్పుడు పట్టి పీడిస్తూ ఆవరించి కప్పివేస్తున్నాయి. కృష్ణ భగవానుడు ఎంత సరళమైనటువంటి ఆధ్యాత్మిక సందేశం అంటే, భగవద్గీత చదివిన వారు తత్వమసి అని విధులు పొందుతారు. భగవద్గీత అనేది కేవలం కాలక్షేపం కోసం కాదు, స్మరణ అనుష్ఠానం సాయుధ్యం ఎప్పుడైతే భగవద్గీతను చక్కగా విని అంతా భగవద్గీత చేయాలని గత 6 నెలలుగా విప్లవాత్మక ప్రరూపంలో నెలకు ఒకసారి ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని నగర సంకీర్తన చేస్తూ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఇళ్లకు ఉచితంగా భగవద్గీతను పంచుతున్నాం. ఇప్పటికీ 6 ప్రాంతాలు సెలెక్ట్ అయ్యి చూపించి మొదలు పెట్టాం. ఈ విధంగా ఒక సత్యము అనేది ఉంటే అది తప్పక ప్రచారం జరగాలి. ఒక సత్యం అనేది ఉంటే అది తప్పక ప్రచారం జరగాలి. ఒకవేళ ప్రచారం జరగకపోతే అసత్యం రాజ్యం వెళ్తుంది. అంటే భగవద్గీత ఒక సత్యమైన గ్రంథం, వేదాల సారమన్న, ఉపనిషత్తుల సారమన్న, తప్పక దీని ప్రచారం జరగాలి. అట్టా ఇక్క కాదు, విస్తృత ప్రచారం జరగాలి, విప్లవాత్మక ప్రచారం జరగాలి. అందరూ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత ఉండాలి, ప్రతి ఒక్కరి నోట భగవద్గీత శ్లోకాలు జరగాలి. చిన్నపిల్లల స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఇటువంటి పరిణామం మనం సమాజంలో తీసుకురాగలిగినట్లయితే ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ హాల్ నిండితే సరిపోదేమో. ఉదయం కూడా మనం ప్రారంభించే ఈ జ్యోతి ప్రజ్వలనకే ఈ హాల్ అంతా నిండిపోతుంది. ప్రతి ఒక్కరిలో ఆ యొక్క భావాన్ని తీసుకురావడానికి, ఆ యొక్క అనుభూతిని తీసుకురావడానికి భగవద్గీత అంటే పరమాత్మను నాలో ఉన్న ఆత్మే అని అనుభూతి చెందడానికి మేము చేస్తున్న కృషి. సంకల్పం మరి ఈ సమాజం అంతా గుర్తించాలి, ఆదరించాలి. మా యొక్క మరొక సంకల్పం ఉంది, నెల్లూరులో సహస్రకళ పారాయణం జరగాలి. ఇది గత సంవత్సరం మచిలీపట్నంలో శ్రీ 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 గణపతి సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి సహస్రకళ పారాయణానికి స్పందించి మా నెల్లూరు గీతా ప్రియులు అలాంటి సభను ఏర్పాటు చేసి సచ్చిదానంద స్వామి గారికి ఒక కానుక ఇవ్వాలనుకుంటున్నాను. అది జరగాలి అంటే మనలో 1000 మంది
చూడకుండా భగవద్గీత చదివే సామర్థ్యం కావాలి. ప్రయత్నిస్తోంది మూలాపేట ఉన్నటువంటి మందిరంలో నిరాధారంగా భగవద్గీత నేర్పుతూ ఆన్లైన్ లో మహిళలకు రాత్రి 8 నుంచి 10 వరకు నేర్పుతూ పిల్లలకు సాయంత్రం నేర్పుతూ ఈ విధంగా సంఖ్య పెంచుకుంటూ వస్తున్నాం. ఆ యొక్క సంఖ్య మచిలీపట్నం పోయినప్పుడు 15 మంది అయితే ఇప్పుడు వీళ్ళంతా వాళ్ళే. ఒకసారి ఏమన్నా మరి ఆ పిల్లలు నేర్పుతూ వాళ్ళ ఆనందింపజేస్తూ జ్ఞానవంతులు చేస్తూ మరి వీళ్ళు కూడా అదే విధంగా జ్ఞానాన్ని పొందుతూ ఆనందపడుతున్నారు. వాటి మిత్రులారా, గీతా ఏమేక మీ అందరికీ నా పిలుపు ఇది చెప్పాను ఇందాక, భగవద్గీత సత్యమైన గ్రంథం, ఇది నిరంతరము పారాయణమవుతుండాలి. మన గుంటూరులో ఒకటి జరిగింది అఖండ చక్కగా కార్యక్రమం పాల్గొని స్ఫూర్తిని పొంది గురుజీ మనమే చేద్దాం ప్రోగ్రాం అనే స్ఫూర్తిని పొందారు. వాస్తవంగా ఈ భగవద్గీత గురించి ఎక్కువ స్ఫూర్తి పొందింది శ్రీ 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 గణపతి సత్యనారాయణ గారి యొక్క ఆశీస్సులు. వారి యొక్క ఆశీస్సులు పెట్టుకుండాలని వారి యొక్క ప్రతినిధి మైసూరు నుంచి వచ్చినటువంటి బ్రహ్మశ్రీ అవధూత బ్రహ్మశ్రీ కళ్యాణి గారికి నమస్కరిస్తూ చెప్పినటువంటి సుష్మా గారు ఇప్పుడు ఓర్వామిలో ఉన్నారు. అక్కడ వెంకటేశ్వర విద్యాలయం జూనిషియర్ స్కూల్లో 400 మంది పిల్లలకు భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారు గౌరవనీయులు ధర్మారెడ్డి గారు వచ్చి ఉన్నారు. ఒకసారి సభ పరిచయం చేస్తారు. ఒకసారి ధర్మారెడ్డి గారు సార్ నమస్తే. ఒక 5 నిమిషాలు కూర్చొని సార్ మనం చూస్తాం. ధన్యవాదాలు సార్. రామ్ ప్రకృతి భూతానాం ఏ యత్ సత్వమిదం
అందుకని
ఈ క్షణాన్ని మరొకసారి మన ఏ రూపంలో ఉన్నా మన గురువు గారికి అందరం కూడా ఒకసారి నమస్కారం చేసుకుంటూ గురువు యొక్క దీవెన మన రేపు సదా ఉండాలి అని చెప్పి మాత్రం మరొకసారి ప్రార్థన చేసుకుంటూ అలాగే గీతా వైభవ ట్రస్ట్ నుంచి ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పూజ స్వామీజీ ఇద్దరూ కూడా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని కూడా పంపించారు. ఎంత సంతోషంగా ఉన్నారంటే నిన్న బయలుదేరే ముందు కూడా మరొకసారి అడిగి తెలుసుకున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే వసతులు ఉన్నాయో అన్నీ ఉన్నాయా లేదా, వచ్చే భక్తులు శిష్యులు ఎవరు వస్తున్నారో అందరికీ కూడా ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని ఏర్పాటు చేసుకున్నారా లేదా అన్నిటినీ కూడా అడిగి తెలుసుకుని ప్రత్యేక చాలామందికి మన నెల్లూరు ఆశ్రమ ట్రస్ట్ బోర్డ్ అందరినీ కూడా ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పారు అన్నీ జాగ్రత్తగా దగ్గర నుండి చూసుకోండి ఏ కొరత ఉండకూడదు వారు సంతోషం మన వంతు సాయం మనం చేయగలం కదా. ఏం సాయం చేయాలి అంటే నేర్చుకోవడమే సాయము వేరే ఏ యొక్క దానికి మనం కనమించిన కనకాది గురువులు ఏదైనా ఇచ్చినా సరే ఆయన సంతోషించగలరు ఆయనకు మనం నేర్చుకోవడంతోనే సంతృప్తి. పెద్ద ఆయన కూడా అంతే మీరు ఏం చేసినా ఆయన సంతోషపడరు వచ్చి చెప్పండి పిల్లలకి భగవద్గీత ఒక శ్లోకం నేర్పించాలని చెప్పండి ఎంత సంతోషపడతారు అది నిజమైన గురుసేవ అని ఈ క్షణాన్ని మరొకసారి అందరం కూడా గుర్తు తెలుసుకుంటూ ఇదే సనాతన ధర్మ యొక్క నిజమైన లక్షణము అని అందరం తెలుసుకోవాలి. ఏమి అక్కడ ఎవరికి ఏమి అక్కడ సనాతన ధర్మం అంటేనే మంచిగా ఉండడము మంచి చేయడము మంచి అంటేనే సనాతన ధర్మం లేదు ఏమి కాదు ఏ భాష లేక ఏ మతం కాదు ఏ దేశం వారైనా సరే ఒకసారి ఒక మంచి పని చేశారు అంటే వాళ్ళు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు అని అర్థం. ఏమి అక్కడ ప్రత్యేక పూజలు చేయగల ఏమి చేయగల అదే భగవద్గీత యొక్క సారము అని మా ఒకసారి మనం గుర్తు చేస్తే ఒక చిన్న గుర్తొస్తుంది విజయవాడ ఆశ్రమంలో శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి గారు 2006 చాతుర్మాస వ్రత దీక్షాన్ని చేశారు. అది 2 నెలల పాటు ప్రతి సంవత్సరం చేయాలి ఎవరు ఎదురు అందరం కూడా చేయాలి మా తరఫున వాళ్ళు చేస్తారు కాబట్టి 2006 విజయవాడలో చేశారు. అప్పుడు ప్రతి నిత్యము కూడా ఉదయం పూట శ్రీ స్వామిజీ వారు భగవద్గీత గురించి ప్రవచించేవారు ఉదయం పూట చెప్పేవాడు భక్తులందరూ కూడా వినేవాళ్ళు అద్భుతమైన అది వివరణ సామాన్యులకి ఇంకేగా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా చక్కగా చెప్తారు కదా అరటిపండు ఒలిచి తినిపించినట్లుగా అంత అద్భుతంగా చెప్పేవాడు. ఆ సమయంలో ఒక అమ్మాయి ఉంది స్కూలు 1వ తరగతి నుంచి 7వ తరగతిలో 4 స్కూళ్ళు మార్చాల్సి వచ్చింది. ఏ స్కూల్లోనూ కూడా సంతృప్తిగా లేదు ఏ స్కూల్లోనూ కూడా సంతోషంగా లేదు ఆ పిల్ల. ఏదో ఒక కంపెనీ చెప్పేది 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 స్కూల్కి సరిగ్గా వెళ్ళేది కాదు కదా సరిగ్గా చదివేది కూడా కాదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమో ఏమిటో ఒకసారి గురుదేవుడిని చూపించాలి అని చెప్పి బాలస్వామిజీ వారిని చూపించారు తీసుకొచ్చి బాలస్వామిజీ ఒక మాట అన్నారు ఈ పాటికి మీకే అర్థమై ఉంటుంది పిల్లలతో భగవద్గీత ప్రతిరోజు చదివించండి అని. మనకి తెలియదు భగవద్గీత యొక్క ఏముందో ఆ విశిష్టత మనకి మనకు అర్థం కాదు ఎవరు చెప్పాలి దాని గురించి తెలిసి దానిని ఎవరైతే సాధనలో పెట్టి దాని యొక్క వైభవం ఏదైతే గుర్తించిన వాళ్ళందో వాళ్ళు చెప్పాలి. బాలస్వామిజీ వారు ఆ కుటుంబానికి చెప్పారు ప్రతిరోజు భగవద్గీత చదివించండి అని. ఆ భగవద్గీత చదివించినప్పటి నుంచి ఆ పిల్ల మళ్ళీ ఇంకో స్కూల్ మార్చమని అనగలేదు. పైగా అంతవరకు చదువుల్లో వెనకబడి ఉన్న ఆ పిల్ల ఇప్పుడు డాక్టరేట్ చేసి మామూలు డాక్టర్ అయింది అయ్యాక డాక్టరేట్ కూడా చేసి ఇప్పుడు అమెరికాలో సెట్ అయింది. అలాంటి విశిష్టత దేనికి ఉందండి అంటే భగవద్గీతకే దానికి చదివించాలి అది గురువులకు తెలుస్తుంది. భగవద్గీత వల్ల మనకి తెలియకుండా మనకి జరిగే ప్రయోజనాలు ఏంటి గురువులకు తెలుస్తుంది. అలా ఒక రకంగా మనకి మార్గనిర్దేశం చేసుకున్నటువంటి గురువులందరికీ కూడా భగవద్గీత మనకి ప్రత్యక్షంగా పరోక్షంగా మనం నేర్పిస్తున్న గురువులందరికీ కూడా మరొకసారి మనం నమస్కారాలు చేసుకుంటూ మనందరికీ కూడా సూర్యుడు ఉదయం ఉదయిస్తాడు సాయంత్రం కూడా సూర్యుడు ఆయన అస్తమయం చెందుతాడు.
ప్రతిరోజు కూడా నక్షత్రాలకు వస్తాము, చంద్రుడు ఒకసారి ఉంటారు ఒకసారి ఉంటారు. ప్రతిరోజు కూడా సమయం 24 గంటలు ఒకేలాగా నడుస్తుంది. ఏ రోజు కూడా తేడా ఉండదు, 24 గంటలు అలాగే ఉంటుంది. కానీ మనకి మాత్రం ప్రతిరోజు ఒకేలాగా ఉంటుందా? అంత 24 గంటలే కదా. ఇవాళ ఉన్నట్లు కానీ రేపు సంతోషంగా ఉండగలమా మనం అనుకోవాలి. ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాము అనుకునేవాళ్ళు రేపు ఇలాగే ఉంటుందని ఎవరైనా మీకు గ్యారంటీ ఇవ్వగలరా? ఇవాళ ఆరోగ్యంగా ఉన్నాం, రేపు ఆరోగ్యంగా ఉంటామని మీకు ఎవరికి గ్యారంటీ ఇవ్వగలరా? లేదు, ఇవాళ బయటికి వెళ్ళాం సంతోషంగా క్షేమంగా వెనక్కి వచ్చాం, రేపు బయటికి వెళ్తాం క్షేమంగా మనం అలాగే ఆనందంగా రాగలమని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ నిలకడగా సంతోషాన్నే చూస్తూ మనం ఎప్పటికీ కూడా జీవితాన్ని విజయవంతంగా ముందుకు నడిపించగలము అని మీకు ఎవరికైనా గ్యారంటీ ఉండాలి. ఎటువంటి విషయంలోనైనా సరే సంతోషాన్ని చూడాలి అంటే ఒకరోజున బాధపడకుండా ఉండాలి. అలాగే బాధపడే విషయం వచ్చినప్పుడు మనం పూర్తిగా తగ్గిపోయి విజయానికి వెళ్ళాల్సిన వాళ్ళం వెనకబడిపోకూడదు. అలాగే సంతోషమే ఏమో జరుగుతాయి ఇంట్లో, సంతోషం జరిగింది కదా ఇంతవరకు నేను విజయం సాధించాను ఇంకా జీవితంలో ఇంకేమీ లేదు అని చెప్పి వదిలేసే బాధ్యతాన్ని కూడా వదిలించుకునే సందర్భం. అన్ని విషయంలోనూ ఒకేలాగా ఉండాలి. ప్రతిరోజు కూడా ఎలాగైతే 24 గంటలు లేక వారానికి 7 రోజులు 30 రోజులు ఎలాగైతే నడుస్తుందో అలాగే మన జీవితం కూడా ఉండాలి అంటే కేవలం భగవద్గీత మాత్రమే మనం సాధన చెయ్యాలి అని పెద్ద స్వామిజీ వారు అందరికీ చెప్పారు. ఈ మాటని ప్రతిరోజు ఒకేలా ఉండాలి. మనం పుట్టినప్పటి నుంచి స్థాయి స్థాయిగా ఎదుగుతూ ఉన్నాం, చివరికి చరమాంకం వస్తుంది. ఆ రోజును కూడా దైవ సన్నిధికి వెళ్ళే రోజు కూడా మనం సంతోషంగా సంతృప్తిగా వెళ్ళాలి అంటే మనకి కావాల్సింది గీతా సందేశం మాత్రమే, వేరే ఏమి కాదు. ఎప్పుడైతే గీతా సందేశాన్ని మనం అర్థం చేసుకోగలుగుతామో ఆ రోజునే నేను ఇప్పుడు చెప్పినట్లుగా జీవితం 1వ రోజు నుంచి చివరి రోజు వరకు కూడా ఒకేలాగా నడుస్తుంది. దాన్ని మరొక్కసారి మనం ఈ సందర్భం ఈ గీతా జయంతి వేడుకలలో అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకొని మనం సర్వకాల సర్వావస్థలలో సంతోషంగా ఉండాలని అందరం ప్రార్థన చేసుకుంటాం. కాబట్టి గురుదేవుడికి ఈ పండుగ దిన వైకుంఠ ఏకాదశి పర్వదిన అందరం ఒకసారి భక్తిపూర్వకంగా నమస్కారాలు సమర్పణ చేసుకుంటూ ఇక తదుపరి కార్యక్రమానికి వెళ్తాము. బోలో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీకి.
గీతా నేర్పించే శిక్షణ కార్యక్రమాన్ని గురించి చెప్పేటువంటి అంశాన్ని మరొకసారి ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు మళ్ళా కూడా వేసి వినిపించబోతున్నారు. దయచేసి నిశ్శబ్దంగా అందరూ వినాలి కోరుతున్నాం. ఓర్ మామిల్లా శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం స్కూల్ హెడ్ మాస్టర్ గారు ధర్మారెడ్డి గారిని మరి ఇక్కడ ఆహ్వానించడం, ముఖ్యంగా మన సుష్మా గారి ప్రయత్నం ఏంటంటే భగవద్గీతను కొన్ని స్కూళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది పక్కన పెడితే మాకు సమయం లేదని చెప్తున్నారు. అటువంటిది మరి వారి స్కూల్లో ఇదే ప్రథమం అటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పిల్లలకు భగవద్గీత చెప్పడానికి ఒక కొత్త వ్యక్తి అంటే సుష్మా గారు కూడా అభివృద్ధి పరచలేదు అటువంటి కొత్త వ్యక్తిని మరి మా స్కూల్లో చెప్పించడానికి ఇంకా ఉత్సాహంగా స్టూడెంట్స్ కలుగుతా ఎక్కువమంది చెప్పేదానికి అయినా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి మా పిల్లలు చెప్పుకుంటారు కొన్ని స్కూల్ ఇంకా అటువంటి స్థాయిలో అటువంటి స్థితిలో టెన్త్ క్లాస్ కూడా చెప్పండి మేడం అని చెప్పి ఉత్సాహం చేస్తూ వాళ్ళు కూడా మొత్తం 400 మందికి పుస్తకం ఒక జరుగుతుంది వారిని మాట్లాడమని ఓకే సార్. నాకు అత్యంత ఆనందకరంగా ఉంది ఈ గీత ప్రవచనాలు. ఈ గీతను భగవద్గీతను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి సంకల్పాన్ని ఆ గురువుగారు తీసుకోవడము ఎంతో అభినందనలు వారికి ఆ భాగాలు ప్రశిస్తున్నాను సార్. గీత అన్నది కేవలం ఒక సాధారణ ప్రజలకే కాదు ప్రతి ఒక్కరికి గీత అవసరం. మరి గీత వల్ల మనము ఏం పొందగలము? సాధారణంగా ఇలాంటి సమాజంలో నైతిక విలువలు దారుణంగా ఉన్నాయి. ఇట్టి సమయంలో గీత యొక్క అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ గీత అన్నది ఎందుకోసం? గీత అనగా ఏంటి? గీత అంటే వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. దేనిపైన ఈ యొక్క వైరాగ్యం? ఈ యొక్క అశాశ్వతమైనటువంటి ఈ భౌతిక ప్రపంచం పైన వైరాగ్యాన్ని మనము పొందాలి. ఏ విధంగా పొందుతున్నాము, ఏ విధంగా పొందగలము అంటే అది ఒక కేవలము భగవద్గీత ద్వారానే మనం పొందగలం. ఆత్మజ్ఞానాన్ని పొందగలం. ఆత్మజ్ఞానం అన్నది కేవలము మధ్య వయస్సులో లేకుంటే వయసు పడేటువంటి వారే కాదు. ఇప్పుడు ఈ యొక్క విద్యాభ్యాసంలోనే గీతను అభ్యసించడం అనేది అత్యవసరమైనటువంటిది. ఇప్పుడు ఈనాటి సమాజంలో ఏమంటే ప్రతి వ్యక్తి యొక్క వారి యొక్క భవిష్యత్తు అనేటువంటిది కార్యదర్శిలోనే ఉంటుంది, విద్యాభ్యాసంలో ఉంటుంది. అలాగే ఇక విద్యాభ్యాసంలో ఈ యొక్క భగవద్గీత అనేటువంటిది మనము ప్రవేశించామంటే వారి యొక్క జీవితము ఈ యొక్క ప్రపంచం యొక్క భవిష్యత్తు కూడా పూర్తిగా మారిపోతుంది. కానీ ఈనాటి సమాజంలో చూడండి విద్యార్థి పాఠ్యాంశంలో కూడా మనం ఎందుకు చేర్చడంలో మన అవసరమే. మరి మన సుప్రీంకోర్టు తర్వాత హైకోర్టులో కూడా మనము ప్రమాణం చేపిస్తున్నాం, భగవద్గీత ప్రమాణం చేస్తూ నిజం చెప్తున్నాము అని చెప్పేసి అంతటి ప్రావీణ్యంగా భగవద్గీతను వారు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? మరి పాఠ్యాంశంలో అనేక పనికిమాలటువంటి వ్యాసాలు ఉన్నాయి, వేద విద్యలో భార్య చేసి వస్తున్నటువంటి వైరస్యంగా వ్యక్తస్ ఉన్నాయి. వాటి కంటే ఈ భగవద్గీతను వచ్చడం వల్ల మనం చెప్పాలంటే
ముఖ్యమంత్రులకి అందరికీ కూడా నమస్కారం. మనం నెల్లూరు అంటే మన గుర్తుకొచ్చేది కన్నానది, కోమలా విలాస్, మన గీతాబలి ప్రశ్న గొప్ప చెప్పుకుంటాము. అలానే ఇంకో గుర్తుకొచ్చేది నిర్మలా ఏజెన్సీస్ నెల్లూరు. ఈ నిర్మలా ఏజెన్సీ అంతా మనకు గుర్తుకొచ్చేది వంటూరులోని శ్రీ సింగారెడ్డి నరసింహారెడ్డి గారు. వీరు మనకు కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాకుండా మరొక వైపున 40 సంవత్సరాలకు పైగా ఎన్నో మానవతావాద సామాజిక సంస్కరణలకి ఆయన పునాదిగా ఉంది. ఎన్నో సేవలు చేపట్టి ఈ రోజున మన నెల్లూరు జిల్లాలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా వారు మనందరికీ సుపరిచితులు. అదేవిధంగా మన జిల్లాలో ఎవరైతే ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వివిధ రంగాల్లో, ఉపాధ్యాయులు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, వారందరినీ కూడా గుర్తించి వారు ఏదైతే వాళ్ళు అదృష్టంగా ఉన్నారో ఈ సింగపూరి వెల్ఫేర్ ఆర్గనైజేషన్ స్టేట్కి వారందరినీ గుర్తించి ప్రతి సంవత్సరం కూడా వారిని సన్మానిస్తూ వారు ప్రోత్సహిస్తున్నారు. మరియు వైస్ ప్రెసిడెంట్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్గా పనిచేస్తున్నారు. ఏదైతే మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాటర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉంది. ఈ సంస్థ ద్వారా ఎంతోమంది క్రీడాకారులను గుర్తించి వారిలో నైపుణ్యాన్ని వెలుగుతీసి ఈ రోజున వారందరినీ కూడా జాతీయ స్థాయికి తీసుకెళ్ళి అక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయికి కూడా పంపిస్తున్నటువంటి వారు ఎంతో క్రీడాస్ఫూర్తిని కలిగి ఉండి ఈ క్రీడాకారులను ప్రకటిస్తూ ఉన్నారు. అలానే సింహపురి స్విమ్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంది. ఎవరైతే ఈ స్విమ్మర్స్గా ఉన్నవారు మంచి ప్రావీణ్యం కలిగి ఉన్నారో వారిని కూడా ప్రోత్సహించి వారిని కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయికి వారు పరిచయం చేస్తున్నారు. మరియు నెల్లూరు డిస్ట్రిక్ట్ యోగా క్రీడా అసోసియేషన్ తరఫున మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో కొన్ని వేల మంది యోగా ప్రియులతో యోగా కార్యక్రమాలు నిర్వహించి వారు అందరిలో కూడా ఆరోగ్యాన్ని పెంచుతూ ఆ యోగా కార్యక్రమాలు నెల్లూరు జిల్లాలో చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం వారు నిర్వహిస్తున్నారు. మరియు నెల్లూరు డిస్ట్రిక్ట్ ఎలక్ట్రానిక్స్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రెసిడెంట్గా ఉండి మానవతా సేవా కార్యక్రమాలలో తన వంతు సైతం అంటే మనిషి ధైర్యం కూడా ఈ రోజున నెల్లూరు జిల్లాలో మన నెల్లూరు వాసులకి తనదైనటువంటి విశేషమైనటువంటి సేవలు అందించి మన నెల్లూరు జిల్లా వాసుల్లో ఒక చిరస్థాయినటువంటి విస్తృతమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి నరసింహారెడ్డి గారు మన పిలిచిన వెంటనే ఎంత బిజీగా ఉన్నా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు ప్రత్యేకంగా మా గీతా వైద్యుల ప్రశ్న ఆహ్వానం పలుకుతూ వారు తన యొక్క మంచి విలువైనటువంటి మెసేజ్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా సభాన్ని కోరుకుంటున్నా. ఈ సందర్భంలో వారి తల్లిదండ్రులు బాలకొండారెడ్డి గారు రాజేంద్ర గారు దంపతులని గుర్తు చేసుకుంటూ వారిని స్మరించుకుంటూ వారిని వేదికకు దిగ సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. Good morning. You got the sir. Good morning. Good morning. Hala. Gauru Nilu. Mana Guru Ji garu. Naaku oka 30 samvatsaram nunchi kattukundi. State Bank lo udyogam chese appudinchi నాకు పరిచయం జరిగింది. మనం ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉంటారు ఆయన పేరు రజీవ్ గారు. ఆయన సామాజిక వర్గం ముస్లిం, సాధారణంగా ముస్లిం కమ్యూనిటీలో ఉండి భగవద్గీత నేర్చుకోవడం అనేది చాలా అరుదైన విషయం. ఇంతమంది ప్రముఖులు ఉన్నారు నెల్లూరు జిల్లాలో, ఎవరు కూడా ఈ భగవద్గీతను ప్రాధాన్యతను గమనించడం కానీ భగవద్గీతను మార్కెట్కి తీసుకొని పోవాలనే ఆలోచన ఎవరికి రాలేదని చెప్పాలి.
కానీ ఆ ప్రాధాన్యత కానీ ఆ అవసరం కానీ ఉందని గమనించింది మన నదీ గారు, మన గురూజీ గారు. గురూజీ గారు చేసే ఈ భగవద్గీత మీద అనేది దాని ప్రాధాన్యత ఏంటి, దాంట్లో ఈవెన్ పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని అనుకుంటున్నారు కానీ పెట్టలేకపోతున్నారు. దానికి రాజకీయ కారణాలు చాలా ఉండొచ్చు, కానీ కోర్టులో మాత్రం పెట్టారు. కోర్టులో భగవద్గీత సాక్ష్యం పెట్టి ప్రమాణం చేస్తారు. న్యాయస్థానంలో భగవద్గీతను పెట్టి దాని మీద ప్రమాణం చేస్తారు. అక్కడ మాత్రం రాజకీయం లేదు, కానీ పాఠ్య పుస్తకాలలో దీన్ని ప్రచురణ చేసి భగవద్గీత ఇంపార్టెన్స్ని అందరికీ తెలియజేయాలనేది ప్రతి ఒక్కరి మనసులో ఉంది. రాజకీయ రంగంలో ఉంది, గవర్నమెంట్లో ఉంది, అందరికీ ఉంది. కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేటప్పటికీ రాజకీయాలు అడ్డవస్తున్నాయి. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే కనీసం 1వ తరగతి నుంచే పాఠ్య పుస్తకాల్లో లేదు 6వ తరగతి నుంచైనా పాఠ్య పుస్తకాల్లో పెట్టడం అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కరికి ఆ భగవద్గీత ప్రాధాన్యతను తెలియజేయడం అనేది చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి భగవద్గీతను మార్కెట్లోకి తీసుకోవడం అనేది చాలా అవసరం. ఖచ్చితంగా చేస్తారని, గవర్నమెంట్లో కదలిక వస్తుందని, ఇది జరగడానికి అవకాశం ఉంటుందనేది ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రతి ఒక్కరు కూడా. ప్రతి ఒక్కసారి కూడా అనుకుంటా ఉంటాం, చెప్పుకుంటూనే ఉన్నాము, కానీ ఇంప్లిమెంటేషన్ జరగడం లేదు. పాఠ్య పుస్తకాలలో కంపల్సరీగా భగవద్గీత పెట్టడం అనేది చాలా అవసరం. గవర్నమెంట్ చేయాల్సిన పని మన గురూజీ గారు 9,000 మందికి భగవద్గీత నేర్పించడమే కాకుండా పఠించడం, కంఠస్థం చేయడం, భగవద్గీత స్టూడెంట్స్ని తయారు చేయడం, చిన్నప్పటి నుంచే భగవద్గీత నేర్పించడం అనేది గవర్నమెంట్ చేయాల్సిన పని మన గురూజీ గారు చేస్తూ ఉంటే అందరూ దాన్ని సపోర్ట్ చేయాల్సిన ప్రయత్నం. గీత గీత భగవద్గీత, గీత గీత భగవద్గీత, జై గీత జై గీత, జై గీత అక్కడ చూడు భగవద్గీత, ఇక్కడ చూడు భగవద్గీత, అక్కడ చూడు భగవద్గీత, ఇక్కడ చూడు భగవద్గీత, నాలో చూడు భగవద్గీత, మీలో చూడు భగవద్గీత, ఎక్కడ చూసినా భగవద్గీత, ఎక్కడ చూసినా భగవద్గీత, ఎటువంటి మహోన్నతమైనటువంటి ఒక సభలో భగవద్గీత గురించి
కొంత సమయం కేటాయించడం అనేది మనందరికీ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరప్రసాదంగా భావిస్తున్నాను. మరి ఈ సభలో ఎంతమందికి ఈ విషయం తెలుసో తెలియదో కానీ ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా బిజినెస్ మెన్ కానీ డెలిగేట్స్ కానీ వస్తే వాళ్ళు గిఫ్ట్గా కూడేది ఏమిటి అంటే భగవద్గీత. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులంతా ఏదో ఒక సమయంలో ఆత్మస్థైర్యం కోల్పోయినప్పుడు తిరిగి దానిని సాధించడానికి మొదటిగా చదివే పుస్తకమే ఈ భగవద్గీత. అటువంటి భగవద్గీతలు ఇంతమంది చిన్నారుల మనసులో చూపించడానికి ప్రయత్నిస్తున్న ఈ కమిటీని అందరినీ అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు. దుర్వాసన చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. Thank you.
కోరుతాను, అందరూ పలకండి. కామ సమాన నామన హిరే, గీతా సమాన గంధన హిరే, హనుమత్ సమాన భక్తన హిరే, భాగీరథి సమాన కీర్తన హిరే, శివ సమాన జాతన హిరే, గాయత్రి సమాన మంత్రన హిరే, జ్యోతి సమాన పాపన హిరే, భారత సమాన దేశన హిరే, మాతా పితృ సమాన దైవన హిరే, ధ్యాన సమాన సచ్చిదానందన హిరే, దైవ మతము ప్రతిష్ఠిత మగునుగాక, కరుణా మతము వృద్ధినందునుగాక, శాంతి మతము స్థాపిత మగునుగాక, సత్య మతము స్థిర ప్రతిష్ఠ నందునుగాక, స్వాతంత్ర మతము జయించునుగాక, కృషి మతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర మతము జయించునుగాక, ప్రార్థనా సంఘముల ప్రచారమగునుగాక, శ్రీరామ శివ సప్తాహములు అభివృద్ధి నిందునుగాక, దయగల హృదయమే బహుమన్యమేమో, మానవ సేవే మాధవ సేవ. ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించిన గురువుగారి రజీవ సార్ గురువుగారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందము వారికి ఎంతో తోడ్పడి వారికి చేసిన శ్రమకి ఫలితం అంటే మనం ఒక విత్తనం వేసి మొదటి మారి వచ్చి అది ఫలాన్ని ఇస్తుంటే ఎంత ఆనందం ఉంటుందో మనందరికీ రజీవ సార్ గారికి ఎంతో ఆనందంగా ఉంటుంది. అందువల్ల ఈ కార్యక్రమం తర్వాత తదుపరి కార్యక్రమాన్ని సుష్మా గారు అమలు చేస్తారు. లేకుండా ఇంకా
సైడ్ వచ్చేయండి, సైడ్ వచ్చేయండి మేడం. ఉండద్దు ఉండద్దు, సైడ్ వచ్చేయండి, వచ్చేసేయండి. Yeah.
ఇక్కడ భగవంతుడు ఎక్కడ అంటే అక్కడ యోగేశ్వర అంటున్నారు కదా. అందరు శ్రీ భగవాన్ చెప్పి సర్వధర్మాన్ని పరిపాలించి మూడుసార్లు చెప్పాలి, తర్వాత ఎక్కడైనా చెప్పాలి. ఓకేనా? ఎప్పుడైనా కానీ సర్వధర్మాలు వస్తుగా వచ్చినప్పుడు ఎన్నిసార్లు చెప్పాలి? శ్రీ భగవాన్ చెప్పండి.
దాని కింద భావం చూసుకోవాలి. అనుక్రయ తరం వాళ్ళు అంటే ఎవ్వరికి కష్టం కలగని, ఇబ్బంది పెట్టని, ఉద్వేగపరచని మాటలు మాట్లాడాలి. నువ్వు మాట్లాడే మాటలతో ఎవరికి ఇబ్బంది కలగకూడదు, బాధ కలిగించకూడదు. అనుక్రయ తరం వాక్యం సత్యం విద్య చేయాలి అంటే సత్యమైన పరుపులే పొందాలి, ప్రియంగా ఉండాలి. డౌన్ అవ్వాలి, డౌన్ అవ్వాలి, డౌన్ అవ్వండి. మరి స్వాధ్యాయ అభ్యాసనం చేయాలి. స్వాధ్యాయం అంటే ముందు నీవు తెలుసుకోవాలి, నువ్వెవరో తెలుసుకోవాలి. నువ్వెవరు మరి నీవు ఎవరు, నీవు ఎవరు, వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి అంటే అక్కడ నీవు ఎవరు, నీ యొక్క అత్యంత శక్తివంతమైన ఆత్మస్వరూపుడు. ఓకేనా? మరి ఇంకొక శ్లోకం చెప్పేసి ఇది మన జీవితంలో బాగా ఉపయోగపడుతున్నది. దుఃఖే స్వంతిత్త మనాహ, దుఃఖంలో నీవు కుంగిపోకూడదు, దుఃఖంలో నీవు బాధపడకూడదు, నీవు దిగులుపడకూడదు. అంటే నువ్వు పూర్తిగా నీ ఆరోగ్యాన్ని కోల్పోకూడదు. సుఖే విగత సుఖం కలిగినప్పుడు నీవు కుంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు నీవు కుంగిపోకూడదు, దుఃఖం వచ్చినప్పుడు ఉండిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు ఒక్కిపోకూడదు. మరి సుఖే దుఃఖే సంచిన్న సుఖే విగత ఈత రాగ భయ క్రోధ, అంటే రాగము భయము క్రోధము ఉండకూడదు. అదేవిధంగా నేను మీకు అందరి వాళ్ళు చెప్పాడు, ఉంటుందా జవాహర్లాల్ నెహ్రూ తన కూతురికి ఒక లెటర్ రాశాడని ఉంటుందా? ఏం చెప్పాడు ఫస్ట్ ధైర్యంగా ఉంటున్నాడు, రెండోది ఏం చెప్పాడు బాగా చిన్నగా ఉన్నాడు, మూడోది ఏం చెప్పాడు అక్కడ కలిసి ఉన్నారు వేరే బాగా చెప్తున్నాడు అని అక్కడ రెండు బుద్ధి చెప్పాను. కాబట్టి వీళ్ళ రాగ భయ క్రోధ, భయం ఉండకూడదు, కోపం ఉండకూడదు, అది రాగం ఉండకూడదు. ఓకేనా? మరి వాళ్ళు ఏమంటారు? స్థిత దీవుని ఇచ్చేదేమంటారు, అంటే స్థితమైన ప్రజ్ఞ కలవాడు ధీరుడు అని అంటారు. అర్థమైందా? కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? భయం లేకుండా ఉండాలి. ఒకటి బాగా చదువుకోవాలి, రెండు మూడు అందరూ పరస్పర సహాయం. ఓకేనా? జయ దుర్గా. మరి ఇప్పుడు ఎవరైతే మీ యొక్క పాఠశాలలో
గ్రంథం ద్వారా నేను తెలుసుకున్నవి ఏంటి అంటే భగవద్గీతకు సంబంధించినటువంటి మూడు అంశాలు తెలియజేస్తాను. ఒకటి, భగవద్గీతను అందులో ఉండేటటువంటి అక్షరాలను శ్లోకాలను మనం పలకడం పారాయణం చేయడం వల్ల ఏమి ఫలితము? భౌతిక శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులు చైతన్యవంతం అవుతాయి, భౌతిక శరీరం శుద్ధి జరుగుతుంది, మనకు చేసేటటువంటి పనిలో నైపుణ్యం వస్తుంది, బుద్ధి కుశలత ప్రశాంతత
అహోరాత్రి
బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు.